ఈ అచ్చపేట గడ్డ మీద నుంచి కదం కదం తొక్కుదామని ఏపూరి సోమన్న చెప్పిండు కదా, మీరందరూ సిద్ధమా? మీరందరూ సిద్ధమా? మా సీతక్క నా ఇంటి ఆడబిడ్డ, నా ఇంటి ఆడబిడ్డ ఆదేశం ఇచ్చినాక ఇయ్యాల నేను ఏం మోకం పెట్టుకొని మళ్ళా కారెక్కి పట్నం పోతా ఇంటికి పోతా మీరు ఒక్కసారి చెప్పండి, చెప్పండి. నాకు వయసు లేదా, ఓపిక లేదా, రెక్కల శక్తి లేదా, నేను కష్టపడనా? ఈ రైతుల కోసం చెమట చిందియనా? అవసరమైతే రక్తం కూడా దారబోయడానికి నేను సిద్ధంగా ఉన్న మిత్రులారా. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, ఈ దేశంలో ఉన్న 80 కోట్ల మంది రైతులను విదేశీ కంపెనీలకు నరేంద్ర మోడీ తాకట్టు పెడుతుంటే ఢిల్లీపై యుద్ధం చేస్తాన్న కేసీఆర్, పోయిన నెల బంద్లో పాల్గొన్న కేసీఆర్ ఢిల్లీకి పోయి ఎందుకు ఒంగొంగి నమస్కారాలు పెట్టింది ఒక్కసారి ఆలోచన చేయండి. మేము ఆనాడు నుంచి చెప్పినాం, మోడీ కేసీఆర్ వేరువేరు కాదు, నానానికి బొమ్మ బొర్సు లాంటి వాళ్ళు, వాళ్ళిద్దరు ఒకటే తానులోని ముక్కలు, వాళ్ళిద్దరు తోడు దొంగలు అని చెప్పి మొదటి నుంచి మేము చెప్తానే ఉన్నాం. ఇవాళ కేసీఆర్ చట్టాలు తెచ్చిండు, నరేంద్ర మోడీ చట్టాలు తెచ్చిండు, కేసీఆర్ ఆ చట్టాలను అమలు చేస్తున్నాడు. నిన్న మొన్న వరుసగా చూస్తున్నాం, ఇక్కడున్న చాలా మంది మిత్రులు రైతులు టీవీలలో చూస్తుండ్రు, కొనుగోలు కేంద్రాలు ఎత్తేసిన అని కేసీఆర్ చెప్పిండు, ఐకేపీ లేవని చెప్పిండు, మార్కెట్ యార్డులు లేవు అన్నాడు, మార్కు పెట్లు కొనమన్నాడు, ఎఫ్సీఐ కొనమన్నాడు, సిసిఐలో పత్తి కొనమన్నారు, ఎఫ్సీఐలో ఓట్లు కొనమన్నాడు. మరి ఏం కొనప్పుడు ఈ సన్నాసోడు ముఖ్యమంత్రి ఎందుకని నేను అడుగుతున్నా, అవునా కదా? మనం పండించిన పంట గిట్టుబాటు ధర అడుగుతున్నాం, మన కష్టానికి లెక్క కట్టియమని అంటున్నాం. రైతుల కష్టాన్ని లెక్కించడానికి కాంగ్రెస్ పార్టీ స్వామినాథన్ కమిషన్ ను వేసి పెట్టుబడి మొత్తం లెక్క కట్టి పెట్టుబడికి 50% కల్పించినప్పుడే రైతుకు గిట్టుబాటు ధర వస్తుందని స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చి రైతుల గిట్టుబాటు ధర ఇప్పిస్తే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత శాంతకుమార్ అనే కమిటీ వేసి రైతులకు ఎట్లా పంగనామాలు పెట్టాలనో రిపోర్ట్ ఇయ్యమంటే కొనుగోలు కేంద్రాలు ఎత్తేయి, గిట్టుబాటు ధర అసలే ఇయ్యకు, రైతులను పెట్టుబడి పారిశ్రామిక బడా పారిశ్రామికవేత్తలు దోసుకుంటే కేసులు లేకుంటే జయ్యని చట్టాన్ని తీసుకొచ్చాడు. కాబట్టి మిత్రులారా, ఇక ఈ నుంచి కదం తప్పేటప్పుడు ప్రతిరోజు మీతో మాట్లాడతా, మీ మధ్యనే ఉంటా, చాలా విషయాలు చెప్పాల్సినవి ఉన్నాయి, రోజు కొంత చెప్తా. ఇప్పుడు మాత్రం ఇక్కడ ఒక 2 మాటలు చెప్పి ఇక ఇక్కడి నుంచి మనందరం సర్ది కట్టుకొని బయలుదేరదాం. సర్ది ఉంటే సర్ది, సర్ది లేకపోయినా సరే ఉపాసం బంధం, 2 రోజులు ఉపాసం పన్నా మనకేం ఇబ్బంది లేదు. ఏ దారెంబడి పోయినా బుక్కెడు బువ్వు అయితే పెట్టే మంచి మనసు మన అచ్చంపేట వాళ్ళకు ఉన్నది. లేకున్నా చుట్టం వస్తే పక్కింట్లో అప్పు తెచ్చన్నా ఇంత అంబలి కాసిపోసే గొప్ప మనసు మన అచ్చంపేట బిడ్డలకు ఉన్నది. ఇవాళ ఒక్క మాట చెప్పదలుచుకున్నా, ఒక ఆయన ఏ ఉండే ఒక ఆయన ఉన్నాడు ఈ అచ్చంపేటలో, భూమికి జానడు ఉంటాడు, ఇక ఆయన ఎవరిని కల్పించినా చెమడలు తీస్తా అంటాడంట, అవునా? మనోళ్ళనైతే తిడతాడంట, వాళ్ళోళ్ళనైతే కొడతాడంట గెస్ట్ హౌజ్లకు పిలిచి. నేను ఒక మాట చెప్పదలుచుకున్న బిడ్డ, నువ్వు గట్టిగా తొక్కితే పాతాలని పోతావు, కానీ అంత అవసరం లేదు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, మా కార్యకర్తలు జోలికి వస్తే ప్రతి ఊర్లో హనుమండ్ల గుడి ఉంటుంది, దాని ముందల యాప చెట్టు ఉంటుంది, హనుమండ్ల గుడి ముందల యాప చెట్టు గట్టేసి లాగుల తొండలిడిచి కొట్టకపోతే, నీ లాగుల తొండలిడిచి కొట్టకపోతే బిడ్డ గుర్తు పెట్టుకో, నల్లమల బిడ్డలమే కాదు, మా మంచితనాన్ని నువ్వు అలసి అనుకుంటున్నావు, మా మర్యాదను చేతగాంతనం అనుకుంటున్నావు బిడ్డ. నువ్వు ఎక్కువ ఉరుకులాడుతున్నావు, నీ ఉరుకులాడంతా చూస్తున్నాం, నువ్వు అదేందో గిల్లిదండుల్లో గిల్లంత ఉంటాడు, ఆయన ఏందో పెద్ద మునగాని మాటలు మాట్లాడతాడు. ఇక మా డాక్టర్ సాబ్ చాలా విషయాలు చెప్పిండు, ఇక అంత లోతుకెళ్ళాను కానీ ఒక్క మాట అడగదలుచుకున్న స్కూర్తిగా, గిట్ల వస్తుంటే రైట్ సైడ్ కో తెల్లది ఐరావతం లాకుంది తెల్లది, ఏందని అడిగితే గవర్నమెంట్ ఆవకాని అన్నారు. నువ్వు అంత మునగాని అయితే, కేసీఆర్ కు అంత ముఖ్యమైన అయితే, కేసీఆర్ కు సద్దులు మోసుకోను అయితే గన్లో ఒక డాక్టర్ అని ఉండా ఉండా ఉండానే
చెరంగోలు ఇచ్చేటోడు అన్నుండక గవర్నమెంట్ దవాఖానలో కట్టించిన దవాఖానలో చెరంగోలు ఇచ్చేటోడు లే దిక్కు లేదు నువ్వు దీన్ని సిద్ధిపేట చేస్తావా నీ సింగారం గాలి ఎప్పుడన్నా అద్దంలో ముఖం చూసుకున్నావా చూసుకున్నావా అద్దంలో ముఖం నువ్వేంది నీ మాటలేంది ఎప్పుడన్నా నీ హైట్ కొలుచుకున్నావా నువ్వు మా కార్యకర్తల మీద అజబై జులుం చేస్తావా అట్లే మా పోలీస్ మిత్రులకు కూడా నేను సూచన చేస్తున్నా కాలం మారింది మార్తున్నది చట్టాన్ని అమలు చేయండి మాకు అభ్యంతరం లేదు ఒకవేళ మా వాళ్ళు తప్పు చేస్తే కూడా కేసు కట్టురు కానీ అవతలోడు తప్పుడు కేసులు పెట్టమంటే మాత్రం మా వాళ్ళని తీసుకొని పోయి తప్పుడు కేసులు పెడితే వస్తది మా చేతులకు రాజ్యం రాజ్యం వస్తది రాజ్యం తెస్తాము రాజ్యం వస్తది రాజ్యం తెస్తాము డైరీ రాసి పెడతాము ఒక్కొక్కరి పేరు రాసి లెక్క మిత్తి తోటి అప్ప చెప్తాం చేతులెత్తి నమస్కరించి పోలీస్ మిత్రులకు చెప్తున్నా పోలీస్ కుటుంబం నుంచి వచ్చినోడు నేను పోలీస్ పటేల్ కొడుక్కు కూడా చెప్తున్నా Hi, this is Trisha. I'm Radhika Apte. Personal guest Mundi. I'm Ali Matarathnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.